తెలంగాణ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకున్న పరిస్థితి రోజు సాయంత్రం 5 గంటలకు ఇటు మైకులు మూగబోవడం నేతలందరూ ఎవరి పండ్లు వాళ్ళు ఇదే కీలకం చాలా ఈ 2-3 రోజులే చాలా కీలకమని కూడా చెప్తా ఉన్నారు ఎక్కడికక్కడ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు అగ్రనేతలందరూ కూడా తిరిగారు ఈ రోజుతో ఈ రోజు సాయంత్రంతో ప్రచార పర్వం కూడా ముగియబోతోంది రైట్ చూద్దాం తెలంగాణ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే గడువు ఉంది దాదాపు నెల రోజులుగా మోత మోగించిన మైకులు ఇవాళ సాయంత్రం మోగబోనున్నాయి ప్రచార రథాలకు బ్రేకులు పడనున్నాయి మరోవైపు ప్రలోభాల పర్వానికి తెరలేచింది కట్టలు కట్టలుగా డబ్బులు పట్టబడుతున్నాయి మధ్యం ఏరువైపారింది 119 అసెంబ్లీ సీట్లు కలిగిన తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి వివిధ పార్టీలకు చెందిన 2200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అందులో 221 మంది మహిళలు ప్రధాన పార్టీల సారథులంతా నిన్న తెలంగాణ గడ్డపైనే మోహరించారు ఇక ప్రచార రథాలపై సుడిగాలి పర్యటనలు సాగించారు కాంగ్రెస్ తానిచ్చిన గ్యారెంటీలను నమ్ముకుని ముందుకు సాగితే ఇటు బీజేపీ డబుల్ ఇంజన్ నినాదాన్ని మరింత గట్టిగా వినిపించింది అట్లాగే డిసెంబర్ 4న జాబ్ క్యాలెండర్ ప్రకటన పక్కా అంటూ ప్రచార సభల్లో యువత నిరుద్యోగులపై అధికార బీఆర్ఎస్ నేతలు కన్నేసి కదిలిన పరిస్థితి కనిపించింది ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం నవీన్ గుడ్ మార్నింగ్ అప్డేట్స్ ఏంటి ఈరోజు ఈవినింగ్ తో ఈ ప్రచార పర్వానికి తెరపడనుంది ఏం చెప్తారు తెలంగాణలో దాదాపుగా 25 రోజుల పాటు జరిగినటువంటి ఎన్నికల హడావిడి ఎన్నికల ప్రచారం అంతా కూడా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగియబోతుంది ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది వచ్చే నెల 3వ తారీఖున కౌంటింగ్ జరగబోతుంది ఆ రోజు తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చేది తెలుస్తుంది సో మొత్తం మీద తెలంగాణలో అంటే ఇది 3వ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి 3వ సాధారణ ఎన్నిక సో ఈ ఎన్నిక అనేటువంటిది ముఖ్యంగా ఇటు అధికార పార్టీకి చాలా కష్టసాధ్యంగానే మారుతుంది ఎందుకంటే ఆ పార్టీకి చెమటలు పట్టిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తుంది సో మొత్తం మీద తెలంగాణలో ముఖ్యంగా ఈసారి హ్యాట్రిక్ కొడతామని చెప్పని కాన్ఫిడెన్స్ తో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పాజిటివ్ టాక్ రావడం అనేటువంటిది ఒక రకంగా నిద్రపట్టని పరిస్థితిగానే మనకు కనిపిస్తుంది సో మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చినటువంటి నేపథ్యంలో సో దీన్ని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా చేసింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే అలానే ఒక 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా గడిచిన 25 రోజులుగా తెలంగాణలో అనేక మార్లు పర్యటనలు కూడా చేశారు మరోవైపు కేసీఆర్ అందరికంటే ముందుగా తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించి ఆయన దాదాపుగా 100కు పైగా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు కేసీఆర్ తో పాటుగా మంత్రులు హరీష్ రావు కేటీఆర్ కూడా ఎక్కడికక్కడ రోడ్ షోలను కూడా నిర్వహించారు మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో ముఖ్యంగా నోటిఫికేషన్ ముందు వరకు కొంత డీలా పడినటువంటి బీజేపీలో కొంత కొత్త ఆశలు అయితే కనిపిస్తున్నాయి ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అగ్రనేతలు అంతా కూడా తెలంగాణలో వరుస పర్యటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపుగా తెలంగాణలో ఒక 10 సభల్లో ఆయన పాల్గొన్నారు హైదరాబాద్ లో రోడ్ షోలో కూడా పాల్గొన్నారు అమిత్ షా కూడా దాదాపుగా 5 రోజుల పాటు తెలంగాణలోనే మకం వేశారు సో మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలానే కేంద్ర మంత్రులు కూడా తెలంగాణలో సుడిగారి పర్యటన చేశారు సో మొత్తం మీద ఇక్కడ తెలంగాణలో ఈసారి కర్ణాటక ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్ లను అనౌన్స్ చేసి అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహించింది సో కర్ణాటక తరహాలోనే తెలంగాణలో 6 గ్యారంటీ కార్డులను అనౌన్స్ చేసింది సో మరోవైపు ఇటు నిరుద్యోగులను అట్రాక్ట్ చేసే విధంగా ఒకవైపు ఎన్నికలే కూడా జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కానీ అప్పుడే జాబ్ క్యాలెండర్ ని కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది సో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి గ్యారంటీ కార్డుల పరిధిని మించినటువంటి హామీలను కూడా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది అలానే బీజేపీ కూడా సరికొత్త ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజల్లోకి వచ్చింది సో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు సో ఇప్పుడు ఇక్కడ జనాల్లో కనుక మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ నిన్న జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే రైతు బంధుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడాన్ని ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ తనకు అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇటు రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తాము వెళ్తే ఇటు రైతుల నోట్లో ముద్దను ఇటు కాంగ్రెస్ పార్టీ లాక్కునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పిన సరికొత్త నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బాండ్ల పేరుత ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ 6 గ్యారంటీ స్కీమ్స్ ను అనౌన్స్ చేస్తామని చెప్పని బాండ్ పేపర్లు రాపిస్తూ రాసి ప్రజలకు ఇస్తూ వాళ్ళు కొత్త ప్రచారాన్ని చివరి 2 రోజుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది సో మొత్తం మీద రానున్నటువంటి ఈ 1.5 రోజులు అంటే ఇవాళ సాయంత్రం ప్రచారం ముగుస్తుంది సో ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క 24 గంటల సమయాన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి సో ఓటర్ల ప్రలోభాలు కావచ్చు
పోల్ మేనేజ్మెంట్ ఇంకోచి వీటన్నిటి విషయంలో మాత్రం పక్క జాగృతతో ఈ పార్టీలు వివరించినటువంటి పరిస్థితి ఉంది పవన్ రైట్ థాంక్యూ నవీన్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్